శ్రీవారి నిత్య కళ్యాణోత్సవం వీక్షించే భాగ్యం కలుగుతూ ఉన్నది. ఆ స్వామిని దర్శించండి భక్తులారా. కర్పూర నామంబు కస్తూరి తిలకంబు ఏ స్వామి మోమున ఇంపు నింపు. భక్తులారా అనగానే భక్తులు కనపడ్డారు. కారణం ఏంటంటే భక్తుల కొరకు భగవంతుడు, భక్తుల మధ్య భగవంతుడు, భక్తులందరినీ కటాక్షించడానికి భగవంతుడు. కాబట్టే మద్భక్తా ఎత్ర గాయంతే తత్ర తిష్టామి అని చెప్పాడు. భక్తులు ఉన్న చోట భగవంతుడు నిరంతరము ఉంటాడు. అయితే భక్తులు అని ఎవరినంటారు? భక్తి భావన కలిగి ఉండాలి, ఆధ్యాత్మిక భావన విరాజిల్లాలి. నమస్కారం చేసేటప్పుడు ఆధ్యాత్మిక సంస్కారం మనలో నిండి ఉండాలి. అలాంటి వారి చెంత స్వామివారు ఉంటాడు అని అనేక పురాణాలు చెబుతూ ఉన్నాయి. అందుచేత స్వామివారిని దర్శించినప్పుడు భక్తితో నమస్కరించుకోవటం మన ఆధ్యాత్మిక సంస్కారం. కాబట్టే శ్రీ వెంకటేశ్వరుని యొక్క కృపా కటాక్ష వీక్షణముల వలన మనము నేటి కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తున్నామనే భావన కలిగిన ప్రతి ఒక్క భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో స్వామివారి కళ్యాణాన్ని వీక్షిస్తూ, స్వామివారిని అమ్మవారిని దర్శిస్తూ, సందర్శిస్తూ, భక్తితో నమస్కరిస్తూ ఆధ్యాత్మికమైన వెళ్ళివిరిసినప్పుడు స్వామివారిని గురించి చెప్పుకోవచ్చు, అమ్మవారిని గురించి చెప్పుకోవచ్చు, స్వామివారిని అమ్మవారిని కలిపి చెప్పుకోవచ్చు, స్వామివారిని అమ్మవారిని భక్తుల్ని కలిపి చెప్పుకోవచ్చు, స్వామివారిని అమ్మవారిని భక్తుల్ని అర్చకుల్ని కలిపి చెప్పుకోవచ్చు, స్వామివారిని అమ్మవారిని భక్తుల్ని అర్చకుల్ని కలిపి అన్నీ చెప్పేటటువంటిదే కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. కాబట్టి భక్తులారా, శంఖచక్రంబులు సర్వవేళలయందు ఏ స్వామి హస్తాల నేపుచూపు, దక్షిణహస్తంబు దాక్షిణ్య భావాన ఏ స్వామి వరదడై హెచ్చుగాంచే, కటిహస్తమెప్పుడు కష్టాలగడ తేర్చు ఏ స్వామి పాదపఠము చూపు, ఏడు కొండల తన రథగృహముగా వినుత ఆనంద నిలయాన వెలయుచున్న సకల శ్రీనివాసునికిప్పుడు సాంజలిదియే. చేతులు జోడించి నమస్కరిస్తూ ఇక అర్చక స్వామివారు విశ్వక్సేన ఆరాధన పుణ్యావహజన కైంకర్యాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. వైఖానస భగవత్ శాస్త్రోక్త రీత్యా వీరు పఠించే మంత్రాలు విందాం. దైవాధీనం జగత్సర్వం, మంత్రాధీనంతో దైవత్వమని భావిస్తూ ఆ మంత్రాల్లో ఉన్న మాధుర్యాన్ని విందాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే స్వామి ప్రాణాయమ ప్రాణారాయమ్య
ఓం నమో వెంకటేశాయ. సర్వజ్ఞ సకలామనార్చిత పద సప్తాచలాధీశ్వర సర్వాభీష్ట ఫల ప్రధాన నిపుణ అని ఆ సర్వాంతర్యమైనటువంటి స్వామిని కళ్యాణం భవతాం కరోతు భగవాన్ పద్మావతి వల్లభ అన్నారు. పద్మావతి మనోనాయకుడై విరాజిల్లుతాడు స్వామి. అదేవిధంగా అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలంటే, స్వామివారి కటాక్షం కావాలంటే ఆధ్యాత్మిక భావన మనలో వెళ్ళి విరిచినప్పుడు, భగవత్ కళ్యాణాన్ని భక్తితో వీక్షించే భాగ్యం కలిగినప్పుడు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారంలో మనకు అందిస్తున్నటువంటి శ్రీవారి కళ్యాణోత్సవ వైశిష్య ఆధ్యాత్మిక కానుక ఈ కళ్యాణం. అయితే మనం ఎంతవరకు వీక్షిస్తున్నాము అంటే, మనం వీక్షిస్తున్నాం, ఇదే సమయంలో మన హితులకు సన్నిహితులకు కూడా ఈ భాగ్యాన్ని కలిగించవలసిన బాధ్యత మన పైన ఉన్నది. స్వామివారు వైకుంఠాన్ని వదిలి మన కోసం వచ్చాడు, ఇది గుర్తుంచుకోవాలి భక్తులారా. ఆయన ఆలోచన తత్వంతో వచ్చాడు. కారణమేమంటే, వైకుంఠాన్నైనా వదిలిపెడతా కానీ నా భక్తుల్ని వదిలిపెట్టను అని చెప్పాడు ఆయన. అలాంటి మాటకు కట్టుబడి వైకుంఠమును వీడి వైష్ణవి
వెడలంగ వెంకటాద్రిని చేరి వెలసినావు. అమ్మవారు అలిగి భూలోకానికి వస్తే ఆమెను వెతుక్కుంటూ వచ్చేశావు. మరి అదే గొప్పతనం. ఆమె నీకు హృదయంలో స్థానమిచ్చి ఆమెకు శ్రీనివాసుడు అయ్యావు ఇక్కడికి వచ్చి. మరి అదే కదా ఘనత. 10,000 శేషుల పడగలన్నింటిని తిరుమలగిరిలోగా తీర్చినావు. ఇక నీవే వైకుంఠంలో లేనప్పుడు ఆదిశేషుడు ఎందుకుంటాడు అక్కడ? ఆయన ఎప్పుడు నీ వైపే చూస్తూ ఉంటాడు, నీ మాటలే వింటూ ఉంటాడు, నిన్నే తలుస్తూ ఉంటాడు, నిన్నే పిలుస్తూ ఉంటాడు ఆదిశేషుడు. ఆయన ఏం చేశాడు, వేగంగా వచ్చేసి 10,000 శేషుల పడగలగా మారాడు. అందుకే అన్నమయ్య చెప్పాడు, అదిగో అల్లదిగో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అని. సిరులెన్నేసగడి శ్రీనివాసుండవై శేషాద్రి శిఖరాన చలగినావు. ఐశ్వర్యాన్ని ఇస్తావు, తరగని సంపదనిస్తావు. ఆర్తజనులకు ఆర్తి తొలగింప కలియుగ దైవమై వెలసినావు. ఆర్తితో భక్తితో పిలిచే వాళ్ళకి కలియుగ ప్రత్యక్ష దైవముగా ఉన్నావు. కొలుచు భక్తజనుల కెలవేల్పువై ఉండి పసిడి కొండ ఎనక పరివినావు. కోరి కొలుచువారి కొంగు బంగారమై కామితార్థములిచ్చు కలియుగేశ. కోరి కొలిచేవారికి కొంగు బంగారం కొండలు కోనేటి రాయుడు. రక్షించడానికి సర్వసన్నద్ధమై ఉంటాడు ఎప్పుడూ కూడా. విశ్వక్సేన ఆరాధన పుణ్యాభాజన అంకురార్పణ కైంకర్యాలను వైఖానస భగవత్ శాస్త్రోక్తరీత్యా నిర్వర్తించి తదుపరి రక్షాబంధనానికి సన్నద్ధమవుతున్నారు రచక స్వాముల వారు. ఆ ఘంటానాదాన్ని వింటూ వారు పఠించే మంత్రాలు విందాం. తదుపరి మరిన్ని విశేషాలు శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపంచే. నాగరాజ బాబా యాభై శేషస్య ఇదవాసనం షడార్వ అక్షరప్యప్యవ షడార్వ పాదసప్య వర్గసప్యాద షడార్వ గుణభావం తమ గుణభజన సోప్యవ షడార్వ ప్రేమ హరిపండ వరదావృంద రేఖో స్వతా వేదా స్వభగ స్వస్థ వెదవ నిర్మల స్వచ్ఛ వాడాధురాధాయ స్వస్థ్యావా వృదే సదేతరా పుత్రేమ ప్రభావహే స్వం హతే సూర్య చంద్రమాత దేవతారాం అసురాగ్రమంతరం సమస్య దుగద్దు అనాభ హం గోమరి వాంగసంగం స్వస్యాత్రయం మనసా దదాఖ్యం ప్రేతవాణి శరణం భవద్దే స్వసదం బాధే హువయం లోత్ దివం దేరాజావరుణ దివం దేవోపరగత్పదే దివం నయందస్యాగ్రస్ రాత్రం దాయితం దివం శుభ శుభం. అఖిలాండకోటి బ్రహ్మణ నాయకుడి కళ్యాణం అంటే ఆనందదాయకం. జగత్ కళ్యాణ కారకుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద అని గోవిందనామంతో భక్తులు వేడుకుంటూ ఉండగా అర్చకవరేణ్యులు ప్రతిసర బంధనము అని చెప్పబడే రక్షాబంధన కైంకర్యానికి సన్నద్ధమవుతూ ఉన్నారు. శ్రీవారి దక్షిణహస్తానికి ఉభయదేవేల వామహస్తానికి భక్త రక్షణ దీక్షా కంకణాన్ని సమర్పించే నిమిత్తంగా స్వామివారి యొక్క దివ్య చరణారవిందముల చెంత ఆ కంకణములను ఉంచి వైగానస భగవత్ శాస్త్రోక్త రీత్యా అర్ఘ్యపాద్య ఆచమనీ అది కైంకర్యాలన్నింటినీ సమర్పించడం ఇక్కడ మనం దర్శించే విశేషం. భగవంతుడి యొక్క వైభవాన్ని అనేక మంది కవులు స్తుతించారు. విశేషించి దక్షిణ ప్రాంతంలో భగవద్భావనాయుక్తమైనటువంటి వైశిష్యాన్ని ఆధ్యాత్మిక భావనతో కూడినటువంటి ఆళ్వార్లు అనేక విధాలుగా స్తుతించి నుతించి వినుతించి ప్రస్తుతించారు. అంటే అందరి మేలు కోరేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు సర్వాంతర్యామిగా ఉంటారు. అలాంటి వారిని చెప్పుకోవాలంటే వెంకటేశ్వర స్వామి కలవు వెంకట నాయక. వీరువారనే తేడా లేదు ఆయనకి. ఆయన అందరినీ ఒకలాగానే చూస్తాడు. మనం అనుకుంటాం వేరువేరుగా, కానీ ఆయన అందరికీ సమానం. అందుకే అందరికీ శ్రీహరే అంతరాత్మ అంటాడు హనుమాచార్యులు వారు. ఇక ఆళ్వార్లు చెబుతారు ఈ స్వామిని గురించి. కుండ్రమేంది కులిర్ మజై కాత్తవన్ అనృజ్ఞాలం అళందపిరాన్ పరన్ సెండ్రుసేర్ తిరువేంగడ మామలై ఒన్రుమే తుజనం నినైవోయుమే. దివ్యమైనటువంటి ద్రవిడ ప్రబంధయుక్తమైనటువంటి వైశిష్యంలో వారు చక్కటి అనుభూతిని భావనాయుక్తమైనటువంటి భావ వైశిష్యాన్ని పొందుపరిచారు. మనం దాన్ని మనం అనుకుంటే
గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలతో ఎత్తి 7 రాత్రులు 7 పగలు అలా నిలబడి, అది కూడా ఒంటికాలిపై నిలబడి, దేవేంద్రుడు ప్రయోగించినటువంటి రాళ్లవాణ నుండి గోవులను గోపికలను గోపాలను నందవ్రజంలో కాపాడినటువంటి ఓ గిరిధారి భవ పరిహారి, గిరిధారి భవ పరిహారి హరి కరుణాకర మురారి శౌరి, వేరొక వేలుపు నీదు సరి, ఎవరయ్యా నీకు తోడు, ఎవరయ్యా నీకు సరి అంటే నీకు నీవే సాటి, లేరెవరూ పోటీ. కాబట్టే నీకు ఆంగ్ల పరిభాషలో ది లార్డ్ వెంకటేశ్వర అనేటటువంటి వైశిష్ట్యం గొప్పగా చెప్పబడుతూ ఉన్నది. అలాంటి మహానుభావుడివే నీవు, అలాంటి నిన్ను అమ్మవారు చేపట్టి ఆనందాన్ని పొందుతూ ఉంటే నీ దక్షిణహస్తానికి కంకణధారణ నిర్వర్తించిన అర్చక స్వామివారు అమ్మవారి చెంతకు వేయించేసి ఐశ్వర్యప్రదాయమైనటువంటి శ్రీదేవి అమ్మవారికి కంకణధారణ నిర్వర్తిస్తుంటే, అదేవిధంగా భూదేవి అమ్మవారు కూడా కంకణధారణకు సన్నద్ధమవుతుంటే వీక్షించే భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. అనేక పురాణాల్లో అమ్మవారి వైభవం చెప్పబడింది. విశేషంగా అగ్ని పురాణంలో సాక్షాత్తుగా దేవేంద్రుడే చెబుతాడు, నమస్తే సర్వలోకానాం జననీం అబ్ధి సంభవాం శ్రీయమ్మునిద్ర పద్మాక్షీం విష్ణువక్షస్థల స్థితాం. మరి పురాణాల్లో ఇట్ట ఉంటే మహర్షులు ఏమంటారు అమ్మవారి గురించి? సాక్షాత్తుగా అగర్త్యమహాముని మరి స్వామివారు వివాహం చేసుకుని నారాయణ వనంలో పద్మావతి దేవిని చేపట్టి అలా తిరుమలకు వెళ్ళేటప్పుడు శ్రీనివాస మంగాపురంలో అగస్త్య మహాముని మాట మేరకు 6 మాసాలు ఉన్నాడు. అలాంటి స్వామివారిని 6 మాసాలు అక్కడి నుంచి అగస్త్య మహాముని అంటున్నాడు అమ్మవారి గురించి. మహాలక్ష్మీ నమస్తుభ్యం, నమస్తుభ్యం సురేశ్వరి హరిప్రియే నమస్తుభ్యం, నమస్తుభ్యం దయానిధే విష్ణుప్రియే నమస్తుభ్యం, నమస్తుభ్యం జగద్దిధే అని ఆ అమ్మవారి యొక్క వైభవాన్ని చక్కగా చెప్పారు. ఇక భూదేవి క్షమయా ధరిత్రి అన్నారు కవులు, వర్ణించారు కమలనాభుని వేణుగాన సుదంభుదిన్ మునికి తేలిన పరిపూత దేహ అన్నారు. భూమాత ఓర్పుకు ప్రతీక. అలాంటి భూదేవి అమ్మవారికి కూడా వామహస్తాన్ని కంకణదారు నిర్వర్తించిన అర్చక స్వామివారు తాను కూడా ఈ కళ్యాణోత్సవాన్ని ఎంతో ఆనందంగా భక్తిగా ఇది భగవంతుడిచ్చిన మహద్భాగ్యంగా భావిస్తూ వారు నిర్వర్తిస్తున్నారు చూస్తుంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క భక్తుని ఇంట స్వామివారి కటాక్షం ఉండాలనే భావనతో వారు నిర్వహించే ఈ కళ్యాణోత్సవంలో రక్షాబంధన కార్యక్రమంలో వారు కూడా కంకణధార నిర్వర్తించుకున్నారు. తదుపరి బృహస్పతి స్థానంలో వేయించేసిన అర్చక స్వామివారు పఠించే మంత్రాలు విందాం. అగ్ని ప్రతిష్టాపన జరగబోతోంది. ఓం నమో భగవతే వాసుదేవాయని మనస్సులో అనుకుంటూ ఆ భగవంతుని దర్శిద్దాం, ఆ మంత్రాలు విందాం. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపంచే ఆఘార కర్మ కరిష్యే యోన్మదయం రోక్ష్యే యోన్మందస్తాం శుద్ధం శుద్ధేసాంధ్రుద్ధాయుద్ధాయుద్ధాయే భూయత్తమావాఖయామే మే దేవాద్రవాయల్ నామయ్యాసే త్వయ దేహోదే దేవ్యాహోర్వేష్టాస్తాధర్వాధువేరా రేఖాగాత్ర ప్రోక్ష స్కందమావాహయామే ఉపావ్రోణే వాయుమావాహయామే ఇంద్రే అగ్నిమావాహయామే అగ్నాయాగ వేదే గణ విరాజే బ్రహ్మాధీరాం బ్రహ్మణే మహాసరూపజన సమప్యామే సోమాధీరం సోమార్వందోమా వీరం
బ్రాహ్మణ దేవతల ప్రజాపతి బాబా యావే బ్రహ్మణ బాబా యావే ఇంద్ర బాబా యావే అగ్ని బాబా యావే సోమ బాబా యావే అగ్ని సోమ బాబా యావే ప్రజాపతి బాబా యావే బ్రహ్మణ బాబా యావే ఇంద్ర బాబా యావే సోమ బాబా యావే రుద్రరాబా యావే రుద్రరాబా యావే అవభాసురస్య వసుట్ బాబా యావే బృహస్పతి బాబా యావే మిత్ర బాబా యావే వరుణ బాబా యావే ఆదిత్య బాబా ఇశ్వన బాబా పుషర్ బాబా ఎక్ష బాబా ఎక్ష సోమ బాబా యావాసంఖ్య బాబా యావే గేశ్వంద బాబా యావే సర్వదేవ బాబా యావే ఆజ్యవాహే ప్రజాపజాజు టండ్ర బావే బ్రహ్మరాజు టండ్ర బావే ఇంద్రాజు టండ్ర బావే అగ్నాజు టండ్ర బావే సోమాజు టండ్ర అగ్నాజు టండ్ర బావే సోమాజు టండ్రమే అగ్ని బ్యాంజు టండ్ర బావే ప్రజాపజాజు టండ్ర బావే బ్రహ్మరాజు టండ్ర బావే ఇంద్ర స్వామి సభ్య స్వామి రుద్ర స్వామి ద్రవ్య స్వామి అవ స్వస్య వాసవిటవాజు టండ్ర బావే ప్రసాజు టండ్ర బావే మిత్రాజు టండ్ర బావే రుణాజు టండ్ర బావే ఆదిత్య బ్యాంజు టండ్ర బావే అశ్వభ్యాంజు టండ్ర బావే కొట్టాజు టర్మావే కట్టాజు టర్మావే కట్టాజు సోమాజు టర్మావే అవకాశ యజ్ఞాజు టండ్ర వాగ్యే స్వేభ్య దేవేభ్యోజ టండ్ర వావే సర్వదేవేభ్యోజ టండ్ర వావే ఆజ్యంద్ర పేషయావే ధురంద్ర పేషయావే అగ్నజ్యోతృసే సమత సత్సాహ అమృత బుధవారే అంద్రమక్షాంద్ర ధారాజయ ప్రత్యట్ట సంరక్ష ప్రత్యట్ట ఆరాజయ చిత్తోత్వరాత్రోత్ర స్వస్వహ పక్వత్వరాత్రోత్ర స్వస్వహ నేస్త భ్రాతృదేవత్ర స్వస్వహ ఏకం దే అగ్ర ప్రవారాహ కృతం పూర్ణాపాద అభ్యర్చ్య ఇంద్రయమహ ప్రజాపతి స్వాహ అభవ స్వస్య వాసవటే స్వహ వ్రతే స్వహ మిత్రాయ స్వరాయ స్వహ ఆత్యభ్య స్వస్వభ్యవట స్వటాయ స్వటే హాయ స్వహ అభాగ్య స్వాగ్య స్వభ్య దేవేభ్య స్వహ సర్వదేవేభ్య స్వహ ద్రవ్యాభ్యార్య సర్వం సావిత్ర్యా గృహీత్వా జిక్వా వ్యాహయజ్ఞో హోదే వం భో స్వహ వం భో స్వహ వగం స్వస్వహ వం భవ స్వస్వహ దిదాన్మవగస్తాః అర్మదాన్మవగస్తాః దృదాన్మవగస్తాః దేవో ప్రాధావే అసదేవదేవ సోదరాయణ శివ శివాసు మంత్రతంత్ర
స్వరావరణ విదే విపర్యాస న్యూనాదిత్త ప్రాయశ్చిత్తార్థం అదో దేవాదివట్వం గఢేతి దేవుణ్ణ స్వరదేవ సర్వదేవం దేవత ఎప్పుడువా ఓం మదో దేవాందల హయద అవిట్రవేకమే ప్రజా సప్తా విశ్వాహాయ అవిట్రవజకమే త్రేదాన దేవత సోరపాద స్వాహ త్రిణవిధావజకమే ఉట గోవాదాభ్య గుణవంతుడు సరినీకు మగడాయ చక్కని గుణవంతుడు సరినీకు మగడాయ ఎక్కువైన నీ భాగ్యమేమని చెప్పుదమే చక్కని గుణవంతుడు సరినీకు మగడాయ ఎక్కువైన నీ భాగ్యమే చక్కని గుణవంతుడు సరి నీకు మగడాయ
సరి నీకు మగడాయ. భాగోత్సవ
సర్వాలంకారవతే శ్రీ మహావిట్టోహం శ్రద్ధాంగదకేజోరం ఆధారమిందాం శ్రీ మహావిట్టోహం వక్షస్థల నివాసనే అతి సౌందర్యవధే ఆనందగుణాత్మికమలాంగే ఉత్తరయ నక్షత్రే కన్యారాసో జాతం అయానిజాం భృగాత్ సంకల్పదలయాం ఇమాం శిదభీనాం ఇమాం కళ్యాం వృణీమహే దాస్యామే విగ్రహస్వామాదరవణ సకల వేదాధ్యాయరే కాశోత్సవిద్రే ప్రబలాన్విత కాశోత్రాద్భవే సర్వాలంకారవతే శ్రీ మహావిట్టో శ్రోత్రాంకితకేయోర పాదారవింద శ్రీ మహావిట్టో అత్యంత మనోహరే అత్యంత సౌందర్యవదే ఆనందగుణాత్మిక ఏమో శ్యామలాంగే రవతే నక్షత్రే మినరాశోజాత అయోనిజాం కశ్యప ప్రజాపతే సంకల్పదలయాం ఇమాం బుధేభీనాం ఇమాం కళ్యాం వృణీమహే దాస్యామే కన్యాంకణకం మళ్ళాకణగా బణబోధాం దాస్యా విమిట్టమే తృభ్యం బ్రహ్మలోకే జగర్షయాం కన్యాంగరంగ్రహస్వాద్ ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో ఒక్కొక్క కైంకర్యాన్ని ఒక్కొక్క వైశిష్యంతో అర్చకుల స్వాములు నిర్వర్తిస్తూ ఉన్నారు. మా భక్తులైన మనకు వినే భాగ్యం కలుగుతున్నది, చూచే భాగ్యం కలుగుతూ ఉన్నది. వినే భాగ్యం మహాసంకల్పంలో శ్రీవారి అమ్మవారి గోత్ర ప్రవరంలో, చూచే భాగ్యం కన్యాదానంలో మాంగళ్య పూజలో. కాబట్టి భగవంతుడు భక్తులను అనుగ్రహించడానికి అనేక ఉత్సవాలు నిర్వర్తించుకుంటాడు. అందులో కమనీయం, కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. ఇలాంటి కళ్యాణంలో మనం భగవంతుడిని దర్శించేటప్పుడు చక్కటి అనుభూతులు కలుగుతాయి. భగవంతుడి యొక్క వైభవాన్ని ఎంత చెప్పినా తరగనటువంటిది. ఆకాశంలో ఉన్నటువంటి చుక్కలన్నీ లెక్క పెట్టవచ్చు, సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి ఇసుక రేణువులన్నింటినీ లెక్క పెట్టవచ్చు, కానీ భగవంతుడి యొక్క గుణగణాలను వర్ణించ ఆ బ్రహ్మకే తరము కాదు అంటాడు ఒక కవి. ఆయన అంటాడు, చుక్కలనెన్నగవచ్చును గ్రక్కున భూరేణువులను గణితింపనగున్ చొక్కపు నీ గుణజాలము అక్కజమ లెక్క పెట్టనజునకు కృష్ణ. కృష్ణ శతకంలో శతక పద్యాలు మన జీవన గమనంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు చక్కటి మణిదర్పం లాంటివి. ఇలాంటి చిన్న చిన్న పద్యాలలో విశేషమైనటువంటి అర్థాన్ని పొందుపరిచారు కవులు. మన సంతానానికి ఇటువంటివి నేర్పగలిగితే రాబోయే తరం ఆధ్యాత్మిక తరం అవుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకనే భగవంతుని గురించి చెబుతూ, చుక్కలనెన్నగవచ్చును ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో లెక్కించగలమా, కానీ అది కూడా చేయటానికి అనుకూలంగా ఉంటుంది. గ్రక్కున భూరేణువులను గణితింపనకు, ఈ భూమి మీద ఉన్నటువంటి ఇసుక రేణువులన్నింటినీ మనం లెక్క పెట్టగలుగుతామా, కానీ ఆ పని కూడా చేయొచ్చు. అంతేగాని స్వామి, నీ యొక్క వైభవాన్ని, నీ యొక్క గుణగణాలని, నీ యొక్క వైశిష్యాన్ని, నీ యొక్క ఘనతను వర్ణించ ఫణిపతికి శక్యమా, బృహస్పతికి శక్యమా, వాచస్పతికి శక్యమా, శచీపతికి శక్యమా, ఓ వెంకటాచలపతి
ఏ పతికి శక్యమైనా కాకపోయినా ఒక గృహిణి చేసినటువంటి పూజ, ఒక గృహిణి చేసినటువంటి పూజా కార్యక్రమాలలో ఉన్న ఫలితాన్ని పొందినటువంటి ఆమె యొక్క పతికి శక్యమవుతుంది. అందుచేతనే అంగన చేసే పూజ, అతివలు చేసేటటువంటి పూజలు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టే తులసి పూజ చేసినా, లక్ష్మీదేవికి కుంకుమ పూజ చేసినా, లేక గౌరీ పూజ చేసినా, సరస్వతి పూజ చేసినా, ఏ పూజలు చేసినా దాని ఫలితం విశేషంగా ఉంటుంది. కాబట్టే ఇక్కడ అర్చక స్వామి వారు మాంగళ్య పూజను నిర్వర్తించినప్పుడు కూడా మహాలక్ష్మి అనుగ్రహమే మనకు కలుగుతుంది. కాబట్టి లక్ష్మీరమణ గోవింద గోవింద, ధాత్రీరమణ గోవింద గోవింద అని వేడుకుంటూ అంగన చేసే పూజ ఫలితాన్ని సంకీర్తనలో విందాం. శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపంచ మంగళసూత్రాడంగు రోవే మంగళధారవత్త సమత్వ బంద మహాదోడవనంద సందాసింజ వేడుగ ప్రజావాయుద్ధరంజ కోదలో రోజవార శోభన శోభవార కళ్యాణ విమమే తావయ స్వదేం దేవానాగం ధేనఘ సృదుగామనవత్పరంగ సోమం బిబతో క్షేమాస్తున అదే మంగళధారవత్త సమత్వ బంద అంగన చేసిన పుణ్యమందకపోదు, అంగన చేసిన పుణ్యమందకపోదు, చెంగట Tina.
శ్రీ వెంకటేశు మూవీ చేకొని వనిత మూవీ పండు వాయన మీయగమూలు ఇనసి శ్రీ స్వాహ దక్షిణ గాయత్రయ సదాయ బలాయ సదంజ వచ్చేత్రయాయుధ త్రయాయుధం జమదగ్నే కస్య వసత్రయాయుధ ేవాయుధ తన్మయస్త్రయాయుధ దీర్ఘాయుత్య సతాయ బలాయ సదంజ వచ్చసేత్రయాయుధ మా భోగిత్తావయావ సర్వేదాసేర శ్రీనివాసాపణమస్తాపణమస్తాపణ్యాయ
గుణాభారం సమర్పయావే ఆజ్యోభారం నివేదయావే బ్రహ్మణే భగవాన్ యదాస్తారం ప్రదిష్టావయావే శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో హోమాన్ని వీక్షిస్తున్నాం. యజ్ఞయాగాలు భారతీయ జీవన వ్యవస్థతో ముడిపడి ఉంటాయి. ఒక విశేషమేమంటే, గృహస్థు అనేక దానాలు చేస్తూ ఉంటాడు, అనేక కైంకర్యాలు చేస్తూ ఉంటాడు, అనేక వైశిష్యాలను పొందుపరుచుకుంటూ ఉంటాడు. తాను భుజించడానికి ముందుగా ఎవరైనా అతిథులకు సత్కారం చేసి తాను భుజిస్తే ఆ రోజు ఆ భగవంతుడి యొక్క ప్రసాదంగా భావించవచ్చు. అలా అవకాశం కలిగినప్పుడు తన ఇంట్లో తన ధర్మపతి తయారు చేసినటువంటి ఆ ప్రసాదాన్ని, అది అన్నం కావచ్చు, శాకములు కూరలు కావచ్చు, భగవంతుడికి నివేదన చేసి ఒకసారి చేయి చూపించి తింటే అది భగవత్ ప్రసాదంగా భావించవచ్చు. ఇది గృహస్థాశ్రమ ధర్మంలో విశేషం. ఇక మనము నారికేళ్ల ఫలాలను కదిలించే వారణమాయరాన్ని వీక్షిస్తున్నాం. కలగంటినో ఎమ్మ కలగంటినమ్మరో కలలో నా స్వామి కానిపించే, వేయి ఏనుగులట్లు విప్రులతోడుతో నడుచుతూ వచ్చను నల్లనయ్య, శ్రీవిల్లి పుత్తూరు శ్రీవైష్ణవ తోరణాలు కట్టి సంతోషమప్ప, పరిశుద్ధ జలముల పసిరి బాండాలతో స్వామికి ఎదుర్కోలు సలిపినారు. స్వప్రమందుని ఇదిగా అంటే వాస్తవంబు, స్వామి నా చేయి పట్టడు సత్యమమ్మ, శంక లేకుండా వటపత్రసాయి కథలు చెప్పుతున్నాను నమ్ముడి చెలియలారా అంటుంది గోదాదేవి. అందుకనే గోదాత శైర్ నమ ఇదమిదం భూయే వాస్తు భూయ అన్నారు. భక్తులారా, తదుపరి పుష్పమాల పరివర్తనం వీక్షిస్తున్నాం. ఆ అర్చక స్వామివారు ఎంతో ఆధ్యాత్మిక భావనతో, భక్తితో, ఆనందంతో, ఉత్సాహంతో, భక్తులంతా ఎంతో భక్తితో వీక్షిస్తున్నారనే భావనతో ఆ పుష్పమాలను శ్రీవారి నుండి శ్రీదేవి అమ్మవారికి సమర్పించారు. ఇది మహద్భాగ్యం వీక్షించేవారికి. అందుకనే ఉరమున లక్ష్మీయుండ పురుషోత్తమ సర్వఫలప్రదా అన్నారు. అమ్మవారు కూడా తిరిగి స్వామికే సమర్పిస్తోంది. అమ్మవారు సమర్పిస్తే అయ్యవారు ఆనందపడతాడు. ఒక మాట అంటాడు లక్ష్మీదేవితో, ఇప్పటివరకు నేను అలంకరించుకున్న పుష్పమాల కంటే నీ కళసీమ నుంచి వచ్చి నాకు అలంకరించబడిన పుష్పమాల చాలా హాయిని కొలుపుతూ ఉన్నది అంటాడట. అప్పుడు భూదేవి అడిగింది, మరి అటువంటి భాగ్యం నాకు ఉన్నదా లేదా స్వామి అని. వెంటనే స్వామి అనుగ్రహించి భూదేవి అమ్మవారికి కూడా పుష్పమాలను సమర్పిస్తే, భూదేవి అమ్మవారు పుష్పమాలను తిరిగి మరలా స్వామికి సమర్పిస్తూ ఉన్నది. అప్పుడు స్వామివారు అంటారట, ఓ భూదేవి, భక్తులు ఎన్నో రకాలుగా నన్ను కోరికలు కోరతారు. కొంతమంది నేను కోరికలు తీర్చకపోవచ్చు, వారు నన్ను రకరకాలుగా మాట్లాడినా నాలో ఓపిక ఓర్పు చాలా బాగా ఉన్నాయి, అందుచేత ఈ పుష్పమాలను అలంకరించుకోవడం వల్ల నాకు ఓర్పు కలుగుతూ ఉన్నది అన్నమాట. భూమాత ఓర్పుకు ప్రతీక. కాబట్టి భక్తులంతా కూడా ఆనందోత్సాహాలతో, కరతాళధ్వనులతో ఈ కళ్యాణోత్సవాన్ని ఇటు తిరుమల కళ్యాణ మండపంలో కావచ్చు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో కావచ్చు వీక్షించే వారికి శ్రీవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని వేడుకుంటూ శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపంచే. సదో